So dear students, ఇప్పుడు మనం past perfect tense కి సంబంధించినటువంటి sentences చూద్దాం. I had walked there before he came. I had walked there before he came. అంటే అతను వచ్చే ముందే నేను అక్కడకు నడిచాను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఒక పని జరగడానికి ముందు ఇంకొక పని జరిగిందని చెప్పేందుకు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఐ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అంటే అతను వచ్చే ముందే నేను అక్కడకు నడిచాను. అర్థమైంది కదండి? ఒక పని జరగడానికి ముందే మరో పని జరిగిందని చెప్పేందుకు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. వి హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే మేము అక్కడికి నడిచాము. యు హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే నీవు అక్కడికి నడిచావు. దే హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ వారు అతను అక్కడికి వచ్చే ముందే నడిచారు, లేదా అతను వచ్చే ముందే వారు అక్కడకు నడిచారు. బాయ్స్ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే బాలురు అక్కడకు నడిచారు. హీ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ లేదా హీ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ షీ కేమ్ ఆమె వచ్చే ముందే అతను అక్కడకు నడిచాడు. షీ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే ఆమె అక్కడకు నడిచింది. ఇట్ హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ ఇది అక్కడకు వచ్చే అతను అక్కడికి వచ్చే ముందే ఇది అక్కడకు నడిచింది అనే అర్థం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే రామా హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే రాముడు అక్కడకు నడిచాడు. సీత హ్యాడ్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే సీత అక్కడకు నడిచింది. ఇక్కడ క్వశ్చన్ టైప్ చూద్దాం, ఇంటరాగేటివ్. హ్యాడ్ ఐ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్, హ్యాడ్ ఐ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అంటే అతను వచ్చే ముందే నేను అక్కడికి నడిచానా. హ్యాడ్ వి వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే మేము అక్కడికి నడిచామా. హ్యాడ్ యు వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే మీరు అక్కడికి నడిచారా. సో ఇలా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా హ్యాడ్ దే వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే వారు అక్కడికి నడిచారా. హ్యాడ్ బాయ్స్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే బాలురు అక్కడకు నడిచారా. హ్యాడ్ హీ వాక్డ్ దేర్ బిఫోర్ షీ కేమ్ ఆమె వచ్చే ముందే అతను అక్కడకు నడిచాడా. హ్యాడ్ షీ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే ఆమె అక్కడకు నడిచిందా. ఓకే, హ్యాడ్ షీ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అంటే అతను వచ్చే ముందే ఆమె అక్కడకు నడిచిందా. హ్యాడ్ ఇట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే ఇది అక్కడకు నడిచిందా. హ్యాడ్ రామా వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే రాముడు అక్కడకు నడిచాడా. సో అలా హ్యాడ్ సీత వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే సీత అక్కడకు నడిచిందా. ఐ హ్యాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అంటే నెగిటివ్ అన్నమాట, అతను వచ్చే ముందే నేను అక్కడికి నడవలేదు అంటే అతను అక్కడికి వచ్చేసరికి నేను అక్కడికి నడవలేదు అనే అర్థం అన్నమాట. ఓకే, వి హ్యాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందు మేము అక్కడికి నడవలేదు. యు హ్యాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందు నీవు అక్కడకు నడవలేదు.
దే హాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందు వారు అక్కడకు నడవలేదు బాయ్స్ హాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందు బాలురు అక్కడకు నడవలేదు హీ హాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ షీ కేమ్ ఆమె వచ్చే ముందు అతను అక్కడకు నడవలేదు షీ హాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందు ఆమె అక్కడకు నడవలేదు ఇట్ హాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందు ఇది అక్కడకు నడవలేదు రామ హాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే రాముడు అక్కడకు నడవలేదు సీతా హాడంట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను రావడానికి ముందే సీత అక్కడకు నడవలేదు ఇప్పుడు నెగటివ్ ఇంటరాగేటివ్ ఓకే నెగటివ్ క్వశ్చన్స్ అన్నమాట హాడంట్ ఐ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే నేను అక్కడకు నడవలేదా హాడంట్ వి వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే మేము అక్కడకు నడవలేదా హాడంట్ యు వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే మీరు అక్కడకు నడవలేదా హాడంట్ దే వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ హాడంట్ దే వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే వారు అక్కడకు నడవలేదా హాడంట్ బాయ్స్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే బాలురు అక్కడకు నడవలేదా సో ఇలా హాడంట్ హీ వాక్డ్ దేర్ బిఫోర్ షీ కేమ్ ఆమె వచ్చే ముందే అతను అక్కడకు వెళ్ళలేదా హాడంట్ షీ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే ఆమె అక్కడకు నడవలేదా హాడంట్ ఇట్ వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే అది అక్కడకు నడవలేదా హాడంట్ రామా వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే రాముడు అక్కడకు నడవలేదా హాడంట్ సీతా వాక్డ్ దేర్ బిఫోర్ హీ కేమ్ అతను వచ్చే ముందే సీత అక్కడకు నడవలేదా సో ఇలా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయవచ్చు అలాగే ఇక్కడ వాక్డ్ అని చెప్పేసి ఏదైతే వర్బ్ ఉందో దీనికి బదులుగా వేరే వర్బ్ని మీరు రీప్లేస్ చేసినట్లయితే ఇంకొన్ని వాక్యాలను మీరు ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఉంటుంది ఇంకొన్ని కాదు ఇంకెన్నో వాక్యాలను మీరు ప్రాక్టీస్ చేయాలి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి ఆల్ ది బెస్ట్ సో చూసారు కదా స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే 6 డివిడీల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు మరెందుకు ఆలస్యం వెంటనే మాకు కాల్ చేయండి మా నంబర్ 9346780130 మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి మా వెబ్సైట్ www.kveasyenglish.com వెంటనే ఆర్డర్ చేయండి ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి